Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ రియాక్షన్ పై జగన్ యాక్షన్. రాజకీయ పెనుమార్పులకు సంకేతమేనా? ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై జగన్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఈ నెల 24వ తేదీన ధర్నాకు సిద్దమయ్యారు. దీంతో వినుకొండలో జరిగిన పాసిఫిక్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క మోడీ అపాయింట్మెంట్ కూడా కోరారు జగన్. దీంతో జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా, స్పందిస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే కేంద్రంలోని బీజేపీకి జగన్ కి తెర వెనుక మిత్రత్వం ఎప్పుడూ ఉందనే చెప్పాలి. పైకి కండిషనల్ గా పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులకు మద్దతు అని వైసీపీ ఎంపీలు ప్రకటించినా అది అన్కండిషనల్ గానే అనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంటాయి. గతం సంగతి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు రాజ్యసభలో మోడీకి జగన్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. వినుకొండలో జరిగిన ఘటనతో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో జరిగిన దారుణాలపై జగన్ వెర్షన్ వినడానికి మోడీ అపాయింట్మెంట్ గనుక ఇస్తే ఏపీలో జగన్ ఈజ్ బ్యాక్ అనే కామెంట్లు హల్చల్ చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో దారుణాలపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగే ఛాన్స్ ఉంది. అలా కాకుండా జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వని పక్షంలో ఇది రాజకీయంగా పెను మార్పులకు సంకేతంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యసభలో జగన్ సపోర్టు లేకుండా మోడీ బిల్లులు పాస్ చేయించుకునే పరిస్థితి లేదు. అలా అని జగన్ ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారని చెప్పలేని పరిస్థితి. ఇదే ఇప్పుడు జగన్ కు శాపంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రత్యర్థిగా ఉన్న పార్టీతో కేంద్రంలో తెర వెనుక జగన్ స్నేహం చేస్తున్నారంటూ వినిపిస్తున్న మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. వాస్తవానికి జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తూ ఇండియా కూటమి పార్టీలను ఆహ్వానిస్తే అందులో తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, శరద్ పవార్ పార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. వారితో జగన్ కు మంచి సంబంధాలే ఉన్నాయని అంటారు. అయితే మోడీతో జగన్ చట్టపట్టాలేసుకుని తిరుగుతారనే నమ్మకం ఇండియా కూటమి పార్టీలో బలంగా ఉంది. అందువల్ల ఈ మూడు పార్టీల వాళ్లు జగన్ కు మద్దతు పలకాలని వ్యక్తిగతంగా ఉన్నా ఆచరణలో పెట్టలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ అపాయింట్మెంట్ ఇచ్చి జగన్ ఆవేదనను వింటే సరే సరి. అది రాజకీయంగా ఏపీలో జగన్ కు చాలా ప్లస్ అవుతుందనే చెప్పాలి. అలా కాకపోతే మాత్రం అటు ఇండియా కూటమికి అధికారికంగా దూరంగా ఉంటూ ఇటు బీజేపీకి అనధికారికంగా మద్దతు పలుకుతున్నందుకు జగన్ ఖచ్చితంగా పశ్చాత్తాప పడాల్సిందే. ఇది మోడీ అండుకో జగన్ కు పొడిచిన వెన్నుపోటే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మరి ఈ నెల 24వ తేదీన ఢిల్లీ వేదికగా ఏమి జరగబోతోంది, జగన్ ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఈ వ్యవహారం ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది అనేది వేచి చూడాల్సిందే.